అదే సభా సాంప్రదాయమని అడుగుతున్నా. ఏ పార్టీని అయితే స్థాపించి అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆఖరికి ఆయన పార్టీని లాక్కొని ఆయన పదవిని లాక్కొని కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అసెంబ్లీ నుంచి ఆయన ఏడుస్తూ వెళ్లే విధంగా చేసిన మీరా సభని గౌరవించే వాళ్ళు, సాంప్రదాయాలని గౌరవించే వాళ్ళని నేను అడుగుతున్నాను. కనీసం స్పీకర్ గారిని కుర్చీలో కూర్చోబెట్టడానికి సభా సాంప్రదాయం ప్రకారం లేచి రావాలని తెలిసినా కూడా రాని అహంకారి చంద్రబాబు నాయుడు ఈరోజు సభా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఇక మీరు చూస్తే ఈరోజు అచ్చెం నాయుడు కానీ బుచ్చయ్య చౌదరి గారు కానీ మాట్లాడే తీరు చూస్తుంటే అసలు ఏమీ తెలియని నంగనాచుల్లాగా. కావాలంటే మీరు రికార్డులు చూసుకోండి, 8 రోజుల్లో అంట, 8 రోజులు ఎందుకు, గత 5 సంవత్సరాలు రికార్డులు తీయండి. మీరు మాట్లాడిన భాష కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎంత ఘోరంగా ఉంటుంది. అసలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు, అలాంటి అతను ఎంత ఓపికగా ఉండాలి, ఎంత గౌరవప్రదంగా ఉండాలి. అలాంటిది మీ అంతు చూస్తా, నాతో పెట్టుకున్నాడు ఎవడు బతికి బట్ట కట్టలేదు, పిచ్చ పిచ్చగా ఉందా అని చెప్పి ఎన్నో రకాలుగా ఆయన మమ్మల్ని రౌడీలని గూండాలని తిట్టిన తిట్టు తిట్టకుండా ఒక ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. ఇక ముఖ్యంగా అచ్చెం నాయుడు ఈరోజు గింజుకుంటున్నాడు, టెక్కలిలో ప్రజలు తలగొట్టుకుంటున్నారన్నదానికి ఆయనకు అంత బాధ ఉంటే, సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మొగాడివా, నీకు మగతనం ఉందా, నీలో రాయలసీమ రక్తం ప్రవహిస్తే అని చెప్పి ఆయన మాట్లాడిన తీరు రాష్ట్రం అంతా చూసింది, చూసి అసహించుకుంది. ఈరోజు ఆయన నీతులు మాట్లాడుతున్నాడు. సో ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో 151 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించి గత 5 సంవత్సరాల పరిపాలనని దృష్టిలో పెట్టుకొని ప్రజలు చీకొట్టి చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇస్తే ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో అర్థం కాకుండా ప్రతి దానికి గొడవ చేయటం, ఇష్యూల్ని డైవర్ట్ చేయటం, ఏ క్వశ్చన్స్ని కూడా రానికుండా చేయటం అనేది వాళ్ళు చేస్తున్న తీరు తప్ప మరొకటి లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు బడ్జెట్ని డిస్కస్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటారు. ఎందుకంటే ఇంత అనుభవం ఉందని చెప్పుకున్న వ్యక్తి గతంలో ఏం బడ్జెట్ పెట్టాడు, ఏ వర్గానికి న్యాయం చేశాడు, ఈరోజు చిన్న వయసైనా కూడా తన పాదయాత్రలో తను విన్న కష్టాలని మనసులో పెట్టుకొని వారందరికీ న్యాయం చేయాలని ఈరోజు రూపొందించిన ఆ బడ్జెట్ చూసి చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరిగిపోయింది. అందుకే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సి ఉంటే మొదటగా ఆయనే మాట్లాడాలి బడ్జెట్ మీద, కానీ కరెక్ట్గా ఆయన మాట్లాడాల్సిన టైంకి రూమ్లోకి పారిపోయి బుచ్చయ్య చౌదరికి మైక్ ఇచ్చారు అంటే ఆ బడ్జెట్లో మాట్లాడటానికి ఆయన దగ్గర ఏమీ లేవు, మాటలు లేక పారిపోయాడు అంతే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడారు ఇప్పుడే శాసనమండలి సభ్యులు కొంతమంది, రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తాగడానికి నీళ్లు లేవు, విత్తనాలు లేవని. ఇదంతా ఎవరి పాపం అండి? 5 సంవత్సరాలుగా అధికారంలో ఉండి రైతుల్ని విస్మరించి కరువు కంటిన్యూస్గా ఉంటే ముందస్తు చర్యలు ఏమీ తీసుకోకుండా మీ ఇష్టానికి మీరు చేయటం వల్ల కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అలాగే విత్తనాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు జనవరిలో ప్రొక్యూర్ చేయాల్సింది పోయి నిర్లక్ష్యంగా ఉంటూ ఈరోజు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి రైతులకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల నుంచి ఈరోజు 3.5 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు కొని రైతులు ఇబ్బంది పడకూడదని ఇస్తే ఆ విషయాన్ని కప్పిపుచ్చి రైతులకి విత్తనాలే ఇవ్వనట్టు మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకొని మాట్లాడటం అనేది సబబైన విషయం కాదు. అండ్ ఇంకా ముఖ్యంగా ఈరోజు రైతుల కోసం రైతు భరోసా పథకం దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, కౌలు రైతులకు కూడా చేయటం అనేది నిజంగా అద్భుతమైన విషయం, దాన్ని ఖచ్చితంగా ఎవరైనా హర్షించాల్సిందే. అలాంటి అద్భుతమైన పథకాల్ని
ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం మీరు కంగ్రాట్ చేయకపోతే పర్లేదు, కానీ ఇలా అసత్యపు ప్రచారాలు విత్తనాలు ఆయన వల్లే, నీళ్ళు ఆయన వల్లే, గడ్డ ఆయన వల్లే రాలేదు అని చెప్పటం అనేది జనాలు ఎవరు పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు అందరూ కూడా అవేర్నెస్ ఉంది అన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే మీరు చూస్తే అమ్మఒడి పథకం ఈరోజు దేశంలో ఎవరికీ రానటువంటి ఆలోచన, బాలకార్మిక వ్యవస్థని సమూలంగా నాశనం చేయాలని పిల్లల్ని స్కూల్కి పంపించే విధంగా తల్లికి అమ్మఒడి పథకం 15,000 ఇస్తుంటే అది చూసి భరించలేరు, దానికి ఏదొకటి మాట్లాడతారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడే బ్రేక్ ఇచ్చే ముందు వాయిదా తీర్మానం అంటూ ఒకటి తీసుకొచ్చారండి. దేని దేని మీద వాయిదా తీర్మానం తీసుకురావాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఏదో ఒకటి పెట్టి మాకు అవకాశం ఇవ్వలేదని గొడవ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు, కానీ మరొకటి చేయట్లేదు. ఇప్పుడు వాయిదా తీర్మానం పెట్టారు శాంతి భద్రతల మీద. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంట. మీ పోలీస్ రికార్డులలో చూడండి, మీ పోలీసులో ఇంకా ట్రాన్స్ఫర్లు ఇప్పుడే జరుగుతున్నాయి, వాళ్ళ రికార్డులలోనే టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులు చేశారు, అధికంగా గాయపడింది వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. రక్తం రుచి మరిగిన పులి నోటి నిండా రక్తం పెట్టుకొని నా మీద దాడి చేసింది అని గగ్గోలు పెట్టినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కొట్టేసి మళ్ళీ మా మీద దాడులు జరిగాయి అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు వాళ్ళు ఎవరో కొట్టుకుంటే వాటికి పార్టీల్ని పులిమి వాటిని మానెత్తిన పొలంతో ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను, మీకు శాంతి భద్రతల విషయం ఇప్పుడే గుర్తొచ్చిందా? మీ రౌడీ ఎమ్మెల్యే చింతమనేని గారు వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టినప్పుడు ఎందుకు వాయిదా తీర్మానం మేము ఇస్తే తీసుకోలేదు, ఎందుకు దాని మీద డిస్కషన్ చేయలేదు? శిక్షించాల్సిన మీ ఎమ్మెల్యేని శిక్షించకుండా వనజాక్షి గారిని పిలిపించి బెదిరించి సెటిల్మెంట్ చేసినా మీరా శాంతి భద్రతల గురించి మాట్లాడేది? కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్సీలు ఉన్నారన్న కారణంతో ఆడవాళ్ళ జీవితాలు వ్యభిచార కూపంలో పోతున్నాయని కంటిన్యూస్గా 2 రోజులు వాయిదా తీర్మానం ఇస్తే ఈ విషయం గురించి డిస్కస్ చేయనీయకుండా నా మీద నిందలు వేసి నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసిన మీరా శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నది? నారాయణ కాలేజీలో ఆడపిల్లలు చచ్చిపోతుంటే కనీసం కేసులు కూడా ఫైల్ చేయకుండా పిల్లలు ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కంటి తడి పెడుతుంటే వాయిదా తీర్మానం ఇస్తే దాని గురించి పట్టించుకొని మీరు మీకు బినామీగా మీ ఎలక్షన్లకి మీ పార్టీకి డబ్బులు ఖర్చు పెడతాడన్న ఒకే ఒక కారణంతో ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మీరు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. సో దయచేసి చేసిన తప్పు బుద్ధి చెప్పి 123 సీట్ల నుంచి 23 తీసుకొచ్చారు, 3 సీట్లకు వెళ్ళొద్దండి. గౌరవంగా ఎక్కడా కూడా జరగనటువంటి విధంగా మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నారు. ఇలా అవకాశం గత 5 ఏళ్లలో ఎప్పుడైనా మీరు ఇచ్చారా? కనీసం ప్రతిపక్ష నాయకుడికి కూడా మైక్ సరిగ్గా ఇవ్వని మీకు ప్రతి ఇష్యూ మీద డిస్కస్ చేసే అవకాశం ఇస్తుంటే కూడా ఇప్పటికీ కూడా అదే విధంగా మీరు సభను డైవర్ట్ చేసే విధంగా రౌడీజం చేస్తున్నాం లేకపోతే అసత్యపు ప్రచారాలు చేస్తున్నాం ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం ప్రజలు హర్షించరు. అండ్ మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, బుగ్గన రాజేంద్ర గారు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ బడ్జెట్ మీద కనుక మీరు మాట్లాడి దాంట్లో ఉన్న లోటుపాట్లు కానీ మంచి చెడ్లు కానీ డిస్కస్ చేసి ప్రజలకు మేము ఏం చేసాం, మంచి చేసామా చెడ్డ చేసామా అనే దాని మీద మీరు మాట్లాడగలిగితే అప్పుడు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. కానీ అనవసరమైన విషయాల్ని అనవసరంగా తీసుకొస్తూ సాంప్రదాయాలు సంస్కృతి అని చెప్పి వాటి గురించి అర్థం కూడా తెలియని మీరు మాట్లాడటం అనేది సిగ్గుచేటు. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుసుకోవాల్సింది ఆయన మీద టీడీపీ వాళ్ళు ఎన్ని దాడులు చేశారు, అలాగే అమిత్ షా వచ్చినప్పుడు తిరుపతిలో ఎన్ని దాడులు చేశారో తెలుసుకోవాలి.